ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నసింది కదండి. ఈ యొక్క మాటలు బట్టి మనకి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. ఇది ఎవరు చెప్పారు అంటే కనుక యెషయా అనేటటువంటి భక్తుడు యేసుప్రభు వారి గురించి ముందుగానే చెప్పినటువంటి ఒక ప్రవచనం అన్నమాట. ఈ యొక్క యెషయా గ్రంథంలో మాత్రమే కాకుండా మనం ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు అన్ని పుస్తకాలు తిరిగేస్తే గనక యేసుప్రభు యొక్క రాకడను గురించి, ఆయన ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఏ వంశంలో నుండి వస్తాడు, ఆయన ఏమేం చేస్తాడు, ప్రజలని ఎలా కాపాడతాడు అనే విషయాలన్నీ కూడా మనకి పాత నిబంధన అంతా కూడా తెలియజేసేటటువంటి విషయాలే. ఆ గ్రంథాల్లో నుంచి ఒక గ్రంథమే ఈ యెషయా గ్రంథము. ఆ యెషయా గ్రంథంలో ప్రవచిస్తున్నటువంటి ప్రవచనమా అన్నమాట. అయితే శిశువు పుడతాడు, కుమారుడు పుడతాడు అని మనకి చెప్తా ఉన్నారు కదండి. అయితే ఇప్పుడు ఈ రోజులను బట్టి మనము వీళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు, వీళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుద్ది అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. అదేంటంటే కనుక సమాజంలో పెరిగిపోతున్నటువంటి సంతాన సాఫల్య కేంద్రాలే వాటికి నిదర్శనము. ఒకప్పుడు ఎలా ఉండేదంటే కనుక ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్, ఇలాంటి హాస్పిటల్స్ మా దగ్గరికి రండి, మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే సంవత్సరంలోనే మా దగ్గర పిల్లలు పుడతారు, బిడ్డలు లేరని చింతిస్తున్నారా అని ఇలాంటి కేంద్రాలు, ఇలాంటి హాస్పిటల్స్, ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. వెనక జనరేషన్ చూసుకుంటే, అంటే మా తల్లుల తరం, మా అమ్మమ్మల తరం, ఆ వెనక వైపు వెళ్తే గనక ఇలాంటివి ఏమీ లేవు, ఇలాంటి హాస్పిటల్స్ ఏమీ కూడా లేవు. అంటే మేము పిల్లల్ని పుట్టిస్తామని కానీ, మా దగ్గరికి వస్తే మీ కొలాలు నెరవేరుతాయని కానీ మీరు చింత, ఇలాంటివి ఈ హాస్పిటల్స్ ఏమీ లేవండి ఆ రోజుల్లో. ఎవరు చూసినా సరే చాలా చాలా మంది పిల్లలు కానీ, మా అమ్మమ్మ గారికి కనీసం 10 మంది పిల్లలండి. అలా ఆ రోజుల్లో పిల్లలు పుట్టరు అంటే 10 మంది తీసుకుంటే ఖచ్చితంగా 9 మందికి పిల్లలు పుడతారు, ఆ ఒక్కళ్ళు కూడా ఉన్నారో లేరు. మరి ఈనాడు పరిస్థితి తీసుకుంటే 10 మంది తీసుకుంటే 5గురికే పుడతారు, మిగతా వాళ్ళకి లేటుగా పుట్టచ్చు, కొంతమందికి పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకని ఇట్లా పిల్లలు పుట్టేటటువంటి అవకాశం అనేది తగ్గిపోతూ ఉందంటే కనుక ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో వ్యత్యాసం అనేది చాలా కనబడుతూ ఉంది. అప్పట్లో యుక్త వయసు రాగానే, పెళ్ళి వయసు రాగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. మరి ఇప్పుడండి పరిస్థితి అంటే కనుక ఏజ్ దాటిపోతూ ఉంది. ఏమ్మా పెళ్ళి చేసుకో, ఇంత వయసు వచ్చేసింది కదా అంటే, ఆ నాకు అన్ని విధాల సరైనటువంటి వ్యక్తి దొరకని అప్పుడు చేసుకుందాం, పెళ్ళి వయసు దాటిపోతూ ఉంది, పెద్దోడు అయిపోతున్నావు అంటే, లేదు చాలా మంచి ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ వచ్చిన తర్వాత మంచి జీతం పెరగాలి, మంచి జీతం పెరిగిన తర్వాత విదేశాల్లో స్థిరపడాలి అప్పుడు, ఇట్లా రకరకాల కారణాలతో ఆ వివాహం అనేది పోస్ట్ పోన్ చేసుకుంటా వయసు దాటే కొద్దీ కూడా బిడ్డలు పుట్టే అవకాశం అనేది తగ్గిపోతూ ఉందండి. కొంతమందిని మనం గమనిస్తే గనక వాళ్ళ ఆలోచనలు వింటున్నప్పుడు ఏంటి వీళ్ళు ఇలాగా, అంటే శారీరక సంబంధమైన, భౌతిక సంబంధమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటా వెళ్తూ ఉన్నారే అని బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చూస్తున్న అందం అనేది ఏదో రోజు తగ్గిపోద్దండి. ఇప్పుడున్నట్టు 1 సంవత్సరం తర్వాత ఉంటారా? ఇప్పుడున్నట్టు 10 ఏళ్ళ తర్వాత ఉంటారండి? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని సామెతల గ్రంథంలో ఉంది కదండి. ఉండదు. ఇప్పుడున్న జుట్టు 1 సంవత్సరం తర్వాత ఉంటుందండి. ఒక జ్వరం వస్తే జుట్టు టపటపా రాలిపోద్ది. నాకు జుట్టు బారు ఉండాలి, అందంగా ఉండాలి, ఇలాంటివి కాదు చూసి చేసుకోవాల్సింది. ఆత్మీయ విషయాలు, వాళ్ళ రక్షణ అనుభవం ఉందా, మోకాళ్ళ ప్రార్థన ఉందా, ఉపవాసం ఉండే అనుభవాలు ఏమైనా ఉన్నాయా, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళలో ఉందా లేదా, దేవుళ్ళు ఎంత బాగా వాడబడుతున్నారు,
ఆత్మీయతలో ఎలాగ ముందుకెళ్తున్నారు, కష్టపడే తత్వం ఉందా లేదా, ఇలాంటివన్నీ చూడాలి. కానీ ఇలాంటి భౌతిక సంబంధమైన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని వెళ్ళటం అనేది సరైన విధానం కాదని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. 30 ఏళ్ళు దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయండి. ఇప్పుడు వేసుకునే దుస్తులను బట్టి, వస్త్రాలను బట్టి టైట్ జీన్సులు వేసుకోవడం వల్ల ఆ యొక్క స్పర్మ్స్ అనేవి చచ్చిపోయి, అంటే వీర్య కణాలు చనిపోయి, గర్భసంచి ఏమో నొక్కుపోయి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు వేసుకునే దుస్తులను బట్టి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కొంతమంది వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని చెప్పేటటువంటి విధానము లేనటువంటి సందర్భాలు ఉంటాయి. వారు తినే ఆహారాన్ని బట్టి కానీ లోపల హార్మోన్స్ డిస్టర్బెన్స్ వచ్చేసి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతున్నాయండి. ఇలా తిండి బట్టి కానీ, వయసును బట్టి కానీ, ఆలోచన స్థితి, ఇటువరకు రోజుల్లో పెద్దలకి అప్పచెప్పేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్నీ సొంతంగా మంచిగా థింక్ చేస్తే పిల్లలు, మంచిగా ఆలోచిస్తే పర్వాలేదు, అన్నీ విపరీతమైన వైఖరి, విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన ధోరణులతో వాళ్ళ ఆలోచన మారిపోయి వయసు పెద్దదైపోయి లోపల అనారోగ్య సమస్యలు వచ్చేసి రకరకాల వాటిలతో పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. అయితే నా ప్రియ కుమారుడ కుమార్తె, నీవు అతిగా దేని గురించి ఆలోచించుకో, దేవుని దగ్గర మోకరించు. అయ్యా నాకు సాటి అయిన సహకారినివ్వండి, నన్ను అర్థం చేసుకునే భార్యనివ్వండి, నన్ను మంచిగా ప్రేమించే భర్తనివ్వండి అని దేవుణ్ణి అడగండి. వాళ్ళకి సరైన వాళ్ళైతే దేవుడే నీకు ఆ మార్గాన్ని తెరిచిపెడతాడు. ఆమెకి సరైనదైతే కనుక ఖచ్చితంగా అది ముందుకు వెళ్తుంది. భౌతిక సంబంధమైన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు అంత హైట్ ఉన్న వ్యక్తిని ఇవ్వండి ప్రభా, ఇంత కలర్ ఉన్న వ్యక్తిని ఇవ్వండి ప్రభా, ఇన్ని లక్షల జీతం సంపాదించే వ్యక్తినే నాకు ఇవ్వండి అయ్యా, వాళ్ళ వెనకాల ఎక్కువ బంధువర్గం లేకుండా, అమ్మా నాన్న లేకుండా సింగిల్గా ఉండే వ్యక్తిని నాకు ఏర్పాటు చేయండి ప్రభా అని ఇలాంటి పిచ్చి పిచ్చివి అన్నీ దేవుని దగ్గర పెట్టి అడగటం అనేది సరైన విధానం కాదు అని ప్రభుపేట మనం చేస్తాం. అయితే దేవుని విధానంలో ముందుకు వెళ్తే ఆయన వాక్యాన్ని మనసులో ఉంచుకొని వాక్యానుసారమైన ప్రార్థన చేస్తూ అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఏ లోపాన్ని బట్టి బిడ్డలు పుట్టకపోయినా సరే దేవుడు ఖచ్చితంగా సంతానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు వెళ్ళే సెంటర్స్లో ఎంతవరకు మీరు విజయాన్ని సాధిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుని యొక్క పాద సన్నిధి దగ్గర వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. శిశువు పుట్టెనున్నది కదండి, కుమారుడు అనుగ్రహింపబడెను, కుమారుడుగా జన్మిస్తాడు, దేవుడు కుమారుడుగా ఈ లోకానికి పుడతాడు అని ఉంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, మా దగ్గరికి రండి, మేము ఇచ్చేటటువంటి ఈ పళ్ళు తినండి, మీకు ఖచ్చితంగా మగ పిల్లలే పుడతారనే వాళ్ళు ఉన్నారండి. లేకపోతే ఇదిగో మా దగ్గరికి రండి, ఇగో మేము ఇచ్చి నీళ్లు తాగండి, మీకు ఖచ్చితంగా మగ పిల్లలే పుడతారని. చాలామంది ఏమంటారు తెలుసండి, స్కానింగ్ సెంటర్కి వెళ్ళి కూడా అండి పుడుతుంది మగబిడ్డ ఆడబిడ్డ అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది మనకి మగపిల్లలే కావాలి, ఆడబిడ్డ పుట్టడానికి ఎక్కువ మంది ఇష్టపడరండి, తక్కువ మంది. ఎందుకని అంటే కనుక మనకున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను బట్టి మగపిల్లలే కోరుకుంటారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఆలోచన మారాలి. నాకెవరో ఇవ్వాలి నేను అభివృద్ధి చెందాలి, నాకెవరో తేవాలి నేను అభివృద్ధి చెందాలి, నాకు అది రావాలి నాకు అభివృద్ధి చెందాలి అంటాం కాదు. నీ కష్టాన్ని ఉపయోగించుకో, నీ శ్రమను ఆయుధంగా చేసుకో. నీవు చేయగలిగినప్పుడే సంపాదించుకోవడానికి పరుగులు పెట్టు. అంతేగాని వాళ్ళు తేలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇలా చేస్తా అన్నారు, వీళ్ళు ఇలా చేస్తారు, ఇతరుల మీద ఎప్పుడు ఆధారపడద్దు. దాని గురించి ఇంట్లో వాళ్ళని కష్టపెట్టద్దు, అనరాని మాటలు అననే అనవద్దు. ఇలాంటివన్నీ పెరిగిపోయినాయి కాబట్టే ఇప్పుడు మగపిల్లలు అనేవాళ్ళు ఎక్కువయ్యి ఆడపిల్లలు అనేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టే బిడ్డ పుట్టకముందే ఆడపిల్లని తెలిసి చాలామంది బిడ్డలను చంపేశారని, అందుకే ఇప్పుడు మగపిల్లలు ఎక్కువైపోయి ఆడపిల్లలు తక్కువైపోయి సంబంధాలు అనేవి దొరకడం కష్టమైపోతున్న సందర్భాలు. కాబట్టి మా దగ్గరికి రండి, మగపిల్లే పడతాడు, మా దగ్గర ప్రార్థన చేయించుకొని మీకు మగబిడ్డే వస్తుంది అని ఇలాంటి మాటలు మీరు నమ్మొద్దు. అట్ల జోలికి వెళ్ళొద్దు. దేవునికి తెలుసు ఎవరికి ఆడబిడ్డనివ్వాలో, ఎవరికి మగబిడ్డనివ్వాలో. వాళ్ళ భవిష్యత్తు అంతా చూసిన దేవుడు కాబట్టి దీని గురించి బెంగపడద్దు, చింతపడద్దు అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మూడవదిగా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఇప్పుడు కుమారుడుగా పుడతాడు,
ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. యేసుప్రభు వారు ఊరికినే రాలేదండి ఈ లోకానికి. వీళ్ళంతా ఎలా ఉన్నారు, వీళ్ళని ఒకసారి చూసి వీళ్ళ పరిస్థితులు ఏంటి తెలుసుకుని వెళ్ళిపోదామని రాలేదండి ఆయన. దేని గురించి వచ్చాడు, ఒక రాజ్యంను కట్టడానికి వచ్చాడు ఆయన. అక్కడ ఆయన శిక్ష వేయడానికి అప్పగించినప్పుడు నువ్వు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూమి మీదకంటే, మనందరినీ కూడా ఆయన రక్షించటానికి వచ్చాడు. హల్లెలూయ. ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూమి మీద అంటే కనుక, మనం ఎవ్వరూ కూడా నిత్య నరకంలో పడకుండా ఉండటం కోసం వచ్చాడు ఆయన. హల్లెలూయ. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, మనందరి పాపాలను క్షమించడం కొరకు వచ్చాడు ఆయన. మనందరినీ కూడా ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళటానికి వచ్చాడు. మనందరినీ కూడా ఆ యొక్క సింహాసనం దగ్గర మనమందరం కూడా స్తుతులతో దేవుడు పరిశుద్ధుడు 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 అని అక్కడ జరుగుతున్నటువంటి గాన ప్రతిగానాల మధ్య నివసించటానికి ఒక అవకాశం కల్పించటానికి ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. మనము మారు మనస్సు పొందాలని, మనము దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలని, మనకి ఒక నిత్యమైన రాజ్యం ఇవ్వటం కొరకు ఆయన వచ్చాడండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన ఊరికనే వచ్చి ఊరకనే వెళ్ళిపోలేదు. ఆయన పుట్టుకొక కారణం ఉందండి. వచ్చారు, అనేక మందికి సువార్తను ప్రకటించారు, వెళ్ళారు, అనేక మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఎంతోమందికి సువార్త అందుతూ ఉంది కదండి. అయినా కానీ చాలామంది నమ్మట్లేదు. నమ్మకుండా మాకు లేరండి, మా సిద్ధాంతాలు మాకు లేవా, మేము నమ్ముకునే మాకు లేవా, ఏ యేసు ప్రభు వారినే నమ్ముకోవాలా, మీ దగ్గరికే రావాలా, మీకే ప్రార్థన చేయాలా అని మొండిగా బండగా వాదించే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆయన తప్ప నిత్య జీవానికి మార్గము వేరొకటి లేదండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు ఆయన. ఆయనే మార్గము, ఆయన ద్వారానే మనం వెళ్తేనే నిత్యరాజ్యానికి వెళ్తాం. మనందరినీ కూడా రాజులైన యాజక సమూహముగా చేయడం కోసమే ఆయన వచ్చారు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. మనకేం భారం ఉంది? మనకి ఏదైనా భారం ఉందా అసలు? మన ఇంట్లోనే చాలామంది రక్షణ పొందరు, మనకి ఏదైనా భారం ఉందా? అయ్యో నా తమ్ముడు రక్షింపబడలేదు, ఆ యొక్క వ్యతిరేకమైన దూరంలోనే ఉన్నాడు, ఇంకా ఎదురిస్తూనే ఉన్నాడు, ఎదురు మాట్లాడుతూనే ఉన్నాడు, ఈ బిడ్డ ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎప్పుడు మారు మనసు పొందుతాడు, ఎప్పుడు రక్షణ పొందుతాడు, నిత్య రాజ్యానికి బిడ్డను చేర్చడానికి నేనేం చేయాలని ఎప్పుడైనా భారం ఉందా? ఇంకా నా భార్య రక్షణ పొందలేదనే భారం ఉందా? నా భర్త రక్షణ పొందలేదనే భారం ఉందా? నా బిడ్డలు ఇంకా అల్లరి చిల్లరిగానే తిరుగుతున్నారు, వారికి అసలు దేవుని యందు భయభక్తులు లేవనేటువంటి భారం ఉందా? నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ కొలీగ్స్లో, నీ చుట్టుపక్కల వాళ్ళలో ఇంకా చాలామందికి అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలియదు కదా. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మనం పరిగణలోనికి తీసుకుని ఏదో విధంగా అండి క్రిస్మస్ కదండి ఇలాగ అలాగ అని చెప్పి కొన్ని మాటలు కలిపి, యేసుప్రభు వారు జన్మించడానికి కారణమేంటి, ఆయన చనిపోవడానికి కారణమేంటి, ఆయన తిరిగి లెగటానికి కారణమేంటి, ఆయన మళ్ళీ త్వరలో రాబోతున్నాడు దానికి కారణమేంటి అనే విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? అలాంటి భారం ఏదైనా ఉందా? ఉండాలి ప్రియులారా. మనం మాత్రమే రక్షణ పొందితే సరిపోదు, మనం మాత్రమే యేసు ప్రభువుని తెలుసుకుంటే సరిపోదు, మనం మాత్రమే నిత్య జీవాన్ని పొందుకుంటే సరిపోదు. కానీ మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా ఆయన ఎందుకొరకు వచ్చాడు, ఎందుకొరకు ఈ లోకాన్ని జన్మించాడు, అసలు యేసు ప్రభువునే ఎందుకు నమ్ముకోవాలనే మాటలు కొన్నైనా చెప్పేటటువంటి భారము మనం కలిగి ఉండాలని ప్రభువు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయ. మళ్ళీ ఇంకొక మాట అంటున్నారు చూడండి, ఆయన ఆశ్చర్యకరుడు అంట. నిజమే కదండి, ఆశ్చర్యాలు చేయడంలో మన దేవుని తర్వాతేనండి ఏదైనా. అసలు ఆశ్చర్యాలు అంటే ఆశ్చర్యాలు, ఆనాడు జరిగిన కార్యాలు ఈనాడు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు జరిగిపోయి ఒకప్పుడు ఆగిపోవడం కాదండి. ఆశ్చర్యాలు చేయడంలో మన దేవుని సాటి ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు అండి, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు, సముద్రం మీద నడిపించాడు, ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఇహ ఒకటి కాదు ఆయన ఆశ్చర్యము, ఆయన భగవంతుడు మానవావతారం ఎత్తడం ఒక ఆశ్చర్యము. ఇంకా మనం చెప్పాలంటే కనుక యావత్ సృష్టిని సృష్టించిన సృష్టికర్త చిన్న గర్భంలోనికి పిండంగా రావటమే పెద్ద ఆశ్చర్యం. ఈ భూమి మీద అడుగు పెట్టడమే పెద్ద ఆశ్చర్యం. ఆనాడు ఆయన చేసిన ఆశ్చర్యాలకు అసలు అంతులేదు. ఈనాడు కూడా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తానంటారు. ఆశ్చర్యకరంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ మధ్య విన్న విషయం, ఒక విషయం చెప్తా వినండి. ఒక పేద కుటుంబం అంట,
పేద కుటుంబము ఒక జామ తోట కాచుకుంటూ ఉన్నారట. అంటే జామ తోటలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు కాపలా మాత్రమే, అంటే వీళ్ళు ఓనర్కి తెలియకుండా రహస్యంగా కాయలు అమ్ముకుంటాం కానీ అపనమస్తుకులు ఎప్పుడు లేదు. చాలా సంవత్సరాల నుంచి అదే జామ తోటలో నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఒక కుటుంబం అన్నమాట ఉంది. అయితే ఒకరోజు దైవజనులు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ చిన్నగా అక్కడే వేసుకుని గుడిసేసుకుంటున్నారు. వచ్చారు, వచ్చినప్పుడు ఏంటమ్మా చర్చికి రాలేదు ఏంటి అని అడిగితే అయ్యగారు రాలేకపోతున్నామండి అని చెప్పారంట. 2-3 వారాల నుంచి రాలేదే, మీరు ఎందుకని రావట్లేదంటే అయ్యా కొంచెం కుదరట్లేదు రావట్లేదు అని చెప్పారంట. చెప్తా ఉంటే వాళ్ళు అన్నారంట, సరేనమ్మా నేను వెళ్తున్నానంటే అయ్యగారు వచ్చారు కదండి, ఎలాగో కొంచెం సేపు ఉండండి, నేను ఒక్క ముద్ద అన్నం వండుతాను మీరు తినేసి వెళ్దురు అని చెప్పి బలవంతం చేస్తే సరే కదా అని చెప్పి ఆయన కూర్చున్నారంట. కూర్చుంటే వాళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె కొంచెం అన్నం వండుకొచ్చింది, పెట్టిందంట పళ్ళల్లో. పెడతా ఉంటే ఈ దేవజనులు ఆ బాబుని రా మనద్దరం కలిసి భోంచేద్దాం రా అని చెప్పి కూర్చోబెట్టి ఒక ముద్ద పాస్టర్ గారు ఇలా తీసి ఆ బాబు నోట్లో పెట్టబోయేసరికి వాళ్ళ తల్లి వచ్చేసి ఆ బిడ్డ 2 చేతులతో ఆ బిడ్డని పైకి లేపేసి తీసుకొచ్చేసిందట పక్కకి. ఏంటమ్మంటే అయ్యగారు ఈ తినే అన్నం మీదేనండి, మాది కాదు, ఇది దశంభాగం బియ్యం అండి, మాకు సంబంధించింది కాదు, మీదే, మేము తినకూడదు అన్నంట. అదేంటమ్మా అంటే అయ్యగారు మీకు చెప్పలేదు కానీ ఇంట్లో చాలా కష్టంగా ఉందండి, చర్చికి రావడానికి కూడా డబ్బు లేని పరిస్థితి, సరిగ్గా బియ్యం కూడా ఇంట్లో లేవు. ఇప్పుడు ఈ బియ్యం కూడా నేను కొంత తీసి చందా బియ్యం అని పక్కన పెట్టాను కదండి, అయ్యే ఉన్నాయి ఆటలతోనే ఇప్పుడు మీకు అన్నం వండాను. అమ్మా మరి మీకు బియ్యానికి కూడా కష్టంగా ఉంటే ఈ బియ్యం వండుకోవచ్చు కదమ్మా, వచ్చినప్పుడు మీరు పోనీ ఆ బియ్యం పక్కకు పెట్టేవారంటే లేదు లేదు అయ్యగారు ఇది పక్కన పెట్టిన బియ్యం మేము ముట్టుకుంటా కూడా వీల్లేదు అని. బిడ్డకు పెడతానంటే ఇది ఇది మీదేనండి, యాజకులదేనండి, మేము తినటానికి అర్హులం కాదన్న. ఆ మాట విన్నప్పుడు ఆ దైవజనుడి కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయండి ప్రియులారా. నిజంగా ఆ స్థితిలో మనం ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు బియ్యం లేవు కదా అని చెప్పి ఆ బియ్యం తెచ్చి వండుకుంటాము, అది తీసి పెట్టేస్తాం. ఓన్లీ చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కదా అనే పిల్లోడు తింటుంటే తిన్నచ్చేస్తాం, మన భక్తి అయితే అట్లా ఉంటుంది. ఆ మాట ఆయన చెప్పినప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతే చెప్పిలారా మీకు ఇప్పుడు ఎందుకు చెప్పారంటే ఆశ్చర్యకరుడు కదా నా దేవుడు. వాళ్ళు నిజంగా అంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి, దేవుని అంటే అంత భయంతో భక్తితో ఉన్నారు కాబట్టి ఓనర్కి విదేశాలు వెళ్ళిపోయే అవకాశం వచ్చిందంట. విదేశాలు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వీళ్ళని పిలిచి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకస్తులుగా ఉంటున్నారు, మీరు ఇంకా పేద స్థితిలోనే ఉన్నారు కాబట్టి మీకు ఈ యొక్క జామ తోటని ఉచితంగా మీకు రాసేస్తున్నానని కాగితాలు రిజిస్ట్రేషన్ చేపించి ఆ కాగితాలను వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడంట పిల్లారా. హల్లెలూయా. నిజంగా వాళ్ళ స్థితిలో ఉండి ఆ జామ తోట కొనుక్కోవాలంటే అది వాళ్ళకి సాధ్యమయ్యే విషయమేనా? ఆ స్థితిలోనే ఉండి ఇంకేదన్నా వ్యాపారం చేసో ఇంకేదన్నో చేసో ఆ లక్షలు కూడబెట్టి ఆ జామ తోట కొనుక్కోగలిగిన స్తోమత ఉంది అసలు వాళ్ళకి? వాళ్ళు దేవుని యందు భయభక్తులు కనపరచకుండా అన్యాయంగా అక్రమంగా అక్కడ పనిచేస్తూ ఉంటే గనక ఏ రోజు ఆ తోట నుండి గెంటివేయబడే ఉండేవాళ్ళు. అన్యాయంగా అక్రమంగా అక్కడ చేస్తూ ఉండి అది యజమానుడు గమనించుంటే కనుక ఎప్పుడో వాళ్ళ ఖాళీ చేపిచ్చేసి ఉండేవాళ్ళు, వేరే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళు నమ్మకంగా పనిచేస్తున్నారు కాబట్టే వాళ్ళు అక్కడే ఉండగలిగారు. వాళ్ళు నమ్మకంగా పనిచేస్తున్నారు కాబట్టే ఎక్కడికి వెళ్లకుండా అన్ని సంవత్సరాలు అక్కడ ఉండగలిగారు. వాళ్ళు అక్కడే నమ్మకంగా పనిచేస్తూ ఉండబట్టే యజమానుడికి వాళ్ళపై జాలి పుట్టించి వీళ్ళు ఇంత నమ్మకస్తులు కాబట్టి వీళ్ళకే రాయాలి, డబ్బు ఎవరికి చేయదండి, వెళ్తా వెళ్తా అమ్ముకొని వెళ్ళిపోకూడదు, ఆయన దాన ధర్మాలు చేసేయచ్చు కదా డబ్బుతో. కానీ వీళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన పుట్టించింది నా ప్రభువు తప్ప వేరే ఒక్కళ్ళు కాదని ప్రభువు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇది ఆశ్చర్యం కాదంటారా, అద్భుతం కాదంటారా? మన దేవుడు ఆశ్చర్యకరండి. ఇది ఎలా అవుతుంది అని నువ్వు చింతిస్తున్నావా? నా బిడ్డ పెళ్ళి అవ్వట్లేదు రకరకాల కారణాలు చెప్తున్నారు, అసలు నా బిడ్డ పెళ్ళి అవుద్దా లేదా అని చింతిస్తున్నావా? బిడ్డలు లేరని చింతిస్తున్నావా? ఏ నా పరిస్థితి అయిపోయింది, నేను అడుతిరిగాను ఇడుతిరిగాను, ఆ సెంటర్ ఈ సెంటర్ లక్షలు ఖర్చు పెట్టే నా బిడ్డలు పుట్టరంటున్నారు అని చింతిస్తూ ఉన్నావా? ఉద్యోగం లేదని చింతిస్తూ ఉన్నావా?
నేను ఆత్మీయతలో ఎదగలేకపోతున్నాను, రక్షణ పొందిన తప్పుడు దావి వైపు పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నాను, నాకు పాప విమోచన లేదని చెప్పి ఏడుస్తూ ఉండవా. ఏ బాధ అయినా, ఏ చింత అయినా, ఏ కష్టమైనా నా దేవుడు ఆశ్చర్యకరుడు అని పెట్టింది. అందుకే ఆయన ఆశ్చర్యాలు చేయడమే కాదు, నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా, గుర్తుపెట్టుకోండి. ఆలోచనకర్త, ఆయన ఆలోచనకర్త అండి. అవును కదండి, దేవునికి మహాజ్ఞానం ఉంది, మన జ్ఞానం ఏంటండి? దేవుని జ్ఞానం అనంతమైనది. కొంతమంది అసలు ఎలా అనుభూతి చేస్తుందో నాకు తెలియదు కానీ దేవుడే లేదంటారండి. అసలు దేవుడే లేకపోతే ఈ సృష్టి ఎలా వచ్చింది? సూర్యుడు ఎలా వచ్చాడు? చంద్రుడు ఎలా వచ్చాడు? ఈ నక్షత్ర రాశులు, ఖగోళ మండలాలు, అడవులు, భూములు, సెలయేళ్ళు, ఈ యొక్క గాలి, నీరు, ఇవన్నీ ఎవరు సృష్టించారు? మనిషి వల్ల అవుద్దండి. కనీసము మనిషి బయటికెళ్ళి ఆ సూర్యుడిని ఒక్క నిమిషం కూడా ఇలా కళ్ళెత్తి అలా సూర్యుని చూస్తూ ఉండగలరా? ఒక్క నిమిషం ఇలా చూస్తే చిన్నప్పుడు నాకెందుకో సూర్యుని చూడాలి అనిపిస్తూ ఉండేది, అసలు చూడగలనా లేదని. ఇలా చూసి అలా ఒక్కసారి సూర్యుని చూసి ఇటంతా చుట్టుపక్కల చూస్తే చీకటిగా అనిపించేది. ఆయన సృష్టించినటువంటి ఒక చిన్న విషయాన్ని మనం చూడటానికే మన కళ్ళు సరిపోవట్లేదు. అలాంటిది అసలు దేవుడే లేడని అంటూ ఉంటారు. మరి ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది? నువ్వు ఎలా సృష్టింపబడ్డావు? నీ అవయవాల్లో ఒక అవయవాన్ని నువ్వు సృష్టించుకోగలవా? ఒక గుండెను నువ్వు సృష్టించుకోగలవా? నీకు నువ్వుగా ఏది చేయలేం. మనిషి ఎలా వచ్చారు, జంతువులు ఎలా వచ్చినాయి, ఈ యొక్క ప్రాణకోటి ఇవన్నీ ఎలా వచ్చింది, ఇవన్నీ ఎలా కలిగినాయండి? దేవుడే లేకపోతే ఆయన ఆలోచనకర్త అండి, జ్ఞానం కలిగిన వాడండి, జ్ఞానం ఇచ్చేవాడండి. మనం కూడా దేవుణ్ణి అది కాదు ఇది కాదు ఇలాంటి లోక సంబంధమైన విషయాల గురించి ఓ ఏడ్చుట కాదు కానీ దైవిక జ్ఞానము, నీ జ్ఞానము నాకు ఇయ్యా, జ్ఞానముతో ఎలా ఉండాలి, జ్ఞానంతో ఎలా ముందుకెళ్ళాలి, జ్ఞానముతో నిన్ను మెప్పు పొందించే విషయాలు నేనేం చేయాలని అడగాలండి. జ్ఞానం కలిగిన నా దేవుని దగ్గర జ్ఞానం అనంతమైనదండి. జ్ఞానవంతుడు, ఆలోచన కలిగిన వాడు బలవంతుడైన దేవుడు. మన దేవుడు బలవంతుడండి, బలహీనుడు ఎప్పటికీ కాదండి. మనం బలహీనులు, ఇంకా ప్రతి విషయంలో నీరు గారిపోతూ ఉంటాం, ప్రతి విషయంలో కృంగిపోతూ ఉంటాం. ఇక నా పని అయిపోయింది, భర్త ఒక్క మాట అంటే అసలు నేను ఎందుకు పుట్టాను, ప్రభు నన్ను తీసుకెళ్ళిపోను ఆయన, ఎందుకు తండ్రి నేను, ఇంకా నేను ఉండటం వల్ల ఏముంది ప్రభు ఉపయోగము అని ఆలోచించేటటువంటి భార్యలు ఉన్నారు. నీవు పుట్టావంటే ఒక కారణం ఉంది. వృధాగా దేవుడు దేన్ని చేయడండి, ఆయన జ్ఞానం కలిగిన వాడు కదండి. నీ పుట్టుకు ఒక కారణం ఉంది, ఊరికే ఆయన నిన్ను అసలు పుట్టించడు. ఆ కారణం ఏంటో తెలుసుకో. అంతేగాని వాళ్ళు తిట్టారని, వీళ్ళు నిందలేశారని, వాళ్ళు అపహసించారని, వీళ్ళు నవ్వుకున్నారని ఎప్పుడు కూడా ప్రభు నన్ను తీసుకెళ్ళిపో, ప్రభు నన్ను రాజ్యాన్ని చేర్చుకో, నేను ఇక్కడ ఉండలేను అని ఇట్లాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడదు. ఒకరోజు ఒక అత్తగారు తను కోడలను పెట్టేటటువంటి విధానము, ఆ బాధలు వర్ణనాతీతం అనమాట. ఆమె అనుకుంది, ఇహ నేను చనిపోతేనే మంచిది, నేను బ్రతకలేకపోతున్నాను, ఈ చిత్రహింసలు నేను పడలేకపోతున్నాను, ఈ మాటలు నేను వినలేకపోతున్నాను, అసలు భర్త చూస్తే నాకు సహకరించట్లేదని చెప్పి ఆమంటే గదిలోకి వెళ్ళి ఆ యొక్క ఫ్యాన్కి ఉరేసేసుకుందామని చెప్పి ఉరేసేసుకొని మెడకు అది బిగించుకుంటా ఉందంట. కిటికీలో నుంచి అత్తగారు చూస్తూ ఉంది కానీ కనీసం అమ్మాయి ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు, అస్సలు ఒక్క మాట మాట్లాడలేదంటండి. ఆమె అలా చచ్చిపోదామని ఫ్యాన్కి ఉరేసుకున్నా, అది వేసుకుని మెళ్ళ వేసేసుకొని చచ్చిపోవడం రెడీ అయిపోతున్నా చూసి చూడనట్టు వెళ్ళిపోయిందంటండి. ఆమెకి అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట, వాళ్ళ అత్తగారు చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటే చీ ఇలాంటి మనిషి కోసం నేను చచ్చిపోవాలనుకుంది, ఇలాంటి మనుషుల మాటలుగా నేను చచ్చిపోవాలి అని చెప్పి ఆమె ఒక నిర్ణయం తీసుకుని ఆ ఊరేసుకోడే నిర్ణయం పక్కన పడేసేసి ఆమె తలుపు తీసుకుని బయటకు వచ్చేసిందండి. బయటకు వచ్చేసి బయటికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి తన సొంతంగా తన కాళ్ళ మీద నిలబడటం, పనులు చేసుకోవడం, ఇళ్లల్లో పనులు చేయటం, చదువుకోవటం, చిన్న చిన్న పనులు, చేతి పనులు, ఏ పని దొరికితే ఆ పని చేసుకోవడం, చదువుకోవడం, చేసుకోవడం, చదువుకోవడం, ఒక మంచి గురిని ఎంచుకుంది, చదివింది. ఆ చదువు బాగా చదివిందండి, మంచి టాపర్గా చదివి మంచిగా ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకునేంత స్థాయికి ఎదిగిపోయిందండి.
చూసారా, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చచ్చిపోవడం కాదండి, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అది మాత్రం గమనించమని ప్రభువు పేట మనం చేస్తున్నాను. బలవంతుడైన దేవుడు, బలమునిచ్చే దేవుడు, బలం దేనికి, శరీరానికి మాత్రమే కాదు మనస్సుకి బలమిచ్చే దేవుడు, ఆత్మకు బలమిచ్చే దేవుడు. బలం కావాలండి, ఆత్మకు బలం లేకపోతే మన మనస్సుకి ఒక స్ట్రాంగ్నెస్ లేకపోతే మనము ఎంత శారీరకంగా బలవంతులమైనా సరే టపామని పడిపోతామండి. కాబట్టి మన మనస్సుకు బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన, బలవంతుడైన దేవుడు, ఏదైనా చేయగలిగిన బలవంతుడు అన్నమాట. అది ఇది ఇది అని మన దేవునికి చేయలేనిది ఏదీ లేదండి. అలాంటి గొప్ప దేవుడు అన్నమాట బలవంతుడైన దేవుడు. నిత్యుడగు తండ్రి, ఎప్పుడు ఉండేవాడు, ఈరోజు ఉండి రేపు కనుమరుగు అయిపోయేవాడు. ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదండి, నేనే దేవుణ్ణి, నన్నే కొలవండి, నేనే ప్రభువుని, నా కాళ్ళు మొక్కండి, నేనే సర్వాంతర్యామని, నా కాళ్ళకు నమస్కారం చేయండి, నన్ను సేవించండి, నా పాదాలు కడగండి, ఆ నీళ్ళు నెత్తి మీద పోసుకోండి అన్ని రకరకాల పేర్లతో వచ్చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతకాలం ఉంటారండి? కొంతకాలం అయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత చచ్చిపోవాల్సిందే కదా. అయితే ఇవాళ్ళుండి రేపు చచ్చిపోయే మనుషులు లాంటి మనిషి కాదండి మన దేవుడు. నిత్యుడగు తండ్రి, ఆయన పుట్టుకెప్పుడో మనకు తెలియదు, ఆయన ఆది అంతం లేనివాడు. స్టార్టింగ్ పాయింట్ ఏంటో ఎండింగ్ పాయింట్ ఏంటో అలాంటివి ఏం ఉండవు ఆయనకి. మనం కొంతకాలం ఉండి కొంతకాలంలో ఎండ్ అయిపోయే వాళ్ళమే. ఆ కొంతకాలంకోనే గొడవలు, ఆ కొంతకాలంలోనే కక్షలు, ఆ కొంతకాలంలోనే పగలు, ఆ కొంతకాలంలోనే కొట్లాట్లు పోట్లాట్లు అన్నీ కూడా మనం. దేవునికి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లు అట్లా అంటే సర్వాంతరయం, ఆయన సృష్టికర్త, ఆయన స్వయంభవుడు, ఎవరి ద్వారానో పుట్టిన వ్యక్తి కాదు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటారు కదా. ఆయన్ని ఎవరు కూడా రూపించలేరు, రూపింపబడిన వ్యక్తి కాదు ఆయన. సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినారు. మన దేవుడు ఎవరండి? సమాధానకర్త. ఇప్పుడు మనకి ఏం కావాలండి? కోట్ల ఆస్తి శాంతినిస్తుందా? ఒక 10 కేజీల బంగారం నా పక్కన పెట్టారండి, అది నాకు తృప్తినిస్తుందా? ఇవ్వదు. 10 కోట్లు ఉన్న వాళ్ళు కూడా దాన్ని 20 కోట్లు ఎలా చేయాలని ఆ యొక్క తపనలో ఉంటారు. వాళ్ళకి ఆ యొక్క తృప్తి తీరదు, ఆశ తీరదు. 2 కేజీలు ఉన్న వాళ్ళు కూడా 3 కేజీ బంగారం ఎలా చేయాలి, 10 ఫ్లాట్లు ఉన్న వాళ్ళు ఇంకో 10 ఫ్లాట్లు ఎలా చేయాలి. వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క ఘనతని, వాళ్ళ యొక్క పదవిని, చిన్న స్థాయి ఉద్యోగస్తుడు పై స్థాయికి కావాలి, పై స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకా పై స్థాయి, ఇంకా పై స్థాయి, అట్లా దేనికి కూడా తృప్తి అనేది ఉండదండి. అవన్నీ కూడా మీకు సమాధానం ఇస్తాయా, శాంతిని ఇస్తాయా? ఒకవేళ నీ డబ్బే నీకు సమాధానం ఇస్తే, నీవు చేసుకున్నటువంటి హోదా ఇవే గనక శాంతినిస్తే గనక, ఇప్పుడు లోకంలో గొప్ప గొప్ప వారు ఎప్పుడో కూడా శాంతిగా సమాధానంగా బ్రతుకుండేవాళ్లే కానీ ఎప్పుడు ఆత్మహత్యల జోలికి వెళ్ళేవాళ్ళు. నీ డబ్బు, నీ హోదా ఎప్పటికీ కూడా నీకు సమాధానాన్ని ఇవ్వలేదు. నీకు సమాధానాన్ని ఇచ్చేది ప్రభు అయిన తండ్రి మాత్రమే. కాబట్టి నా ప్రభువు వచ్చింది ఎందుకంటే కనుక నీకు రక్షణ ఇవ్వడానికి, నీకు ఆలోచన చెప్పడానికి, నిన్ను బలవంతుడైన వ్యక్తిగా చేయడానికి, నీకు సమాధానాన్ని కలిగించడానికే నా ప్రభు వచ్చాడు. అట్టి వారంగా మనందరం ఉండాలని అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన. కృపాశక్తి సంపూర్ణమైన మా యేసయ్యని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క వచనము ద్వారా, ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మీరు ఎలా పుడతారు, ఎప్పుడు పుడతారు, మీరు ఎలాంటి కార్యాలు చేస్తారు అనేటటువంటి కొన్ని విషయాలను తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అట్టి బ్రతుకులు, అట్టి వారముగా, అట్టి ఆలోచన కలిగిన ఆయన, మీకు ఇష్టలుగా ప్రభువ మేము జీవించగలిగిన కృపను ప్రభువ ధన్యతను మాకు అనుగ్రహించమని, నీవు ఎలా వస్తారో ఎలా పుడతారో చెప్పిన విషయాలు మేము 10 మందికి చెప్పి ప్రభువ మిమ్మల్ని మెప్పించే స్థితిలో, మాకు కలిగిన ఈ రక్షణ 10 మందికి ప్రభువ తండ్రి వివరించే స్థితిలో ప్రభువ మమ్మల్ని అందరినీ ఉంచమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.